తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన నరసింహారావు తాను ఐఏఎస్ అధికారిని అంటూ తనకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని అదనపు ఈవోకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే నరసింహారావుపై అనుమానం రావడంతో టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. నరసింహారావును విచారించిన విజిలెన్స్ అధికారులు ఐఏఎస్ కాదని నిర్ధారించుకుని అదుపులోకి తీసుకున్నారు. తన కారుపై కూడా ఐఏఎస్ అని నెంబర్ ప్లేట్ మీద రాయించుకున్నారు నరసింహారావు. గతంలో కూడా గుంటూరు, విజయవాడలో ఇదే తరహాలో నరసింహారావు మోసాలకు పాల్పడినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి జితేందర్ నాయుడు తెలుసుకుందాం. జితేందర్ చెప్పండి, నరసింహారావు ఏంటి ఈ విధంగా ఇంతకుముందు కూడా ఎలాంటి మోసాలకు పాల్పడినట్టుగా చూస్తున్నాం మనం బ్రేకింగ్ న్యూస్లో. మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఆయన మీద విజిలెన్స్ అధికారులు ఏం చెప్తున్నారు? విచారణ ఎంతవరకు వచ్చింది? స్వామి, తిరుమలలో నకిలీ ఐఏఎస్ భాగవతం బట్టబయలైంది. నిన్న శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నటువంటి నరసింహారావు అనే వ్యక్తి తాను అదనపు సెక్రటరీ హోదాలో ఐఏఎస్ అని చెప్పి కూడా అదనపు యువ కార్యాలయంలో లెటర్ను కూడా దర్శనానికి అప్లై చేయడం జరిగింది. ప్రోటోకాల్ బ్రేక్ దర్శనం కల్పించాలంటూ కూడా ఆయన అక్కడ దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమయంలోనే అక్కడ విధుల్లో ఉన్నటువంటి సిబ్బందికి ఆయనపై అనుమానం రావడంతో వాళ్ళు టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ లెటర్ను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి విజిలెన్స్ వింగ్ అధికారులు ఈ నరసింహారావు ఐఏఎస్ అనే వ్యక్తి కోసం కూడా మొత్తం కూడా విచారణ జరిపి అతను నకిలీ ఐఏఎస్ కూడా వాళ్ళు గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఈ ఉదయం ఆ నరసింహారావును కూడా విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన కారును కూడా ఆ విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కారుపై కూడా ఐఏఎస్ లోగోతో పాటు ఒక కారు నెంబర్ ప్లేట్ పై కూడా ఆయన ఐఏఎస్ అని చెప్పి కూడా రాసుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే టీటీడీ విజిలెన్స్ అధికారులు నరసింహారావుని పోలీసులకు కూడా అప్పగించారు. గతంలో కూడా ఇదే తరహాలో విజయవాడ గుంటూరులో కూడా నరసింహారావు పలు మోసాలకు కూడా పాల్పడినట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నరసింహారావును అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఎందుకు ఇలాంటి పని చేశాడు, గతంలో ఎలాంటి మోసాలకు పాల్పడాలన్న కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు స్వామి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.